హలో అండి. పచ్చి మామిడికాయ మునగాకు కాంబినేషన్తో పప్పు తయారీ విధానాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దీనికి కావలసినవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు, మునగాకు, మూడు టమాటాలు, మీడియం సైజ్ ఉల్లిపాయ, పుల్లటి పచ్చి మామిడికాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. వీటన్నిటినీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకో. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదేమో మునగాకు, ఉల్లిపాయ, పచ్చి మామిడికాయ, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పును దానిలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా ఉల్లిపాయ. మనం కట్ చేసుకున్న దానిలో సగం ఉల్లిపాయ దీనిలో వేసుకోవాలి, సగం ఏమో పోపు పుంజుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఇప్పుడు మునగాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు ఈ ముక్కలకి ఉడకటానికి సరిపడేంత వాటర్ని పోసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో ఉంచి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ను పూర్తిగా తగ్గించేసి 2 to 3 minutes ఉంచి స్టవ్ను ఆఫ్ చేసేయాలి. కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము పప్పుకి కావలసిన పోపుని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేయాలి, జీలకర్ర కొద్దిగా వేయాలి. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేయాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇందాక ఉంచిన ఉల్లిపాయల్ని మొత్తాన్ని వేసేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ నూనె కలిసే విధంగా స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు వేగే లోపల మనం కుక్కర్లో ఉన్నటువంటి పప్పుని మెదుపుకొని రెడీ చేసుకుందాం. చూడండి, పప్పు ఈ విధంగా ఉంది. దీనిలో ఈ పప్పుకు సరిపడేంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తుతోటి మెదుపుకోవాలి. చూడండి, పప్పును మెదిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు పోపులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీనిలో వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. చూడండి, ఈ విధంగా
కొత్తిమీర కొద్దిగా మెత్తబడిన తర్వాత అంటే వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుండి గిన్నెను దించేయచ్చు. ఇప్పుడు ఇందాక మనం కుక్కర్లో పప్పు మెదుకొని పెట్టాము కదా, అది దీనిలోకి పంపేయాలి. ఇప్పుడు పప్పు పోపు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.